సో వెల్కమ్ టు లక్ష్మి స్టడీ రూమ్. సో దిస్ ఈస్ ద ఫోర్త్ చాప్టర్ ఇన్ ఎయిత్ క్లాస్ న్యూ బయాలజీ టెక్స్ట్ బుక్. సో అవర్ లెసన్ నేమ్ ఈస్ రీప్రొడక్షన్ ఇన్ ఆనిమల్స్. సో రీప్రొడక్షన్ మీన్స్ వాట్ ఈస్ రీప్రొడక్షన్? సో ద కంటిన్యూషన్ ఆఫ్ సిమిలర్ కైండ్స్ ఆఫ్ ఇండివిజువల్స్ జనరేషన్ ఆఫ్ ఆఫ్టర్ జనరేషన్. అంటే ఒక తరం నుంచి మరొక తరానికి జీవుల్ని అందించడాన్నే రీప్రొడక్షన్. బట్ ఇన్ దిస్ లెసన్ వీఆర్ లెర్నింగ్ రీప్రొడక్షన్ ఇన్ ఆనిమల్స్. సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ రీప్రొడక్షన్, హౌ రీప్రొడక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ ఆనిమల్స్, ఎస్పెషల్లీ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, వీ షుడ్ లెర్న్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ద లెసన్. సో డూ యూ రీకాల్ ద ప్రోసెస్ ఆఫ్ ద డైజెషన్, సర్క్యులేషన్ అండ్ రెస్పిరేషన్ విచ్ యూ హ్యావ్ స్టడీడ్ ఇన్ యువర్ ప్రీవియస్ క్లాసెస్? సో డైజెషన్ మీన్స్ బ్రేకింగ్ డౌన్ ఆఫ్ ఫుడ్ మాలిక్యూల్స్. సర్క్యులేషన్ మీన్స్ ద గ్యాసెస్ అండ్ ఫుడ్ విల్ బి సర్క్యులేటెడ్ త్రూ అవుట్ ద బాడీ. అండ్ రెస్పిరేషన్ మీన్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. సో డ్యూరింగ్ ఇన్హాలేషన్ అండ్ ఎక్సాలేషన్ ఇట్ విల్ బి ఇన్క్లూడ్ ఇన్ యువర్ రెస్పిరేషన్. సో ద రెస్పైర్డ్ గ్యాసెస్ అండ్ డైజెస్టెడ్ ఫుడ్ సర్క్యులేటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్. బట్ ఆల్ దీస్ ప్రోసెస్ వి లెర్న్డ్ ఇన్ అవర్ 7th క్లాస్. సో దీస్ ప్రోసెస్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ద సర్వైవల్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్. ఇఫ్ యూ వాంట్ టు సర్వైవ్ ఎనీ ఆర్గనిజం, సో డైజెషన్, సర్క్యులేషన్ అండ్ రెస్పిరేషన్ ఆర్ వెరీ నీడెడ్ అండ్ యూ హ్యావ్ ఆల్సో లెర్న్డ్ అబౌట్ ద ప్రోసెస్ ఆఫ్ ద రీప్రొడక్షన్ ఇన్ ద ప్లాంట్స్. ఇన్ 7th క్లాస్ యూ ఆల్రెడీ స్టడీడ్ రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్. దట్ మీన్స్ హౌ ప్లాంట్స్ విల్ బి రీప్రొడ్యూస్ బై ద ప్రోసెస్ ఆఫ్ సెక్షువల్ అండ్ అసెక్షువల్ రీప్రొడక్షన్. అండ్ సో వై రీప్రొడక్షన్? సో రీప్రొడక్షన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ కంటిన్యూషన్ ఆఫ్ స్పీషియస్. రీప్రొడక్షన్ అనేది వాటి యొక్క లైఫ్ని కంటిన్యూ చేయడం కోసం, అంటే తర్వాత తరానికి కూడా వాళ్ళ జాతిని కొనసాగించడానికి ఈ రీప్రొడక్షన్ అనేది చాలా అవసరం అన్నమాట. ఇమాజిన్ వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ ఆర్గనిజమ్స్ హ్యాడ్ నాట్ రీప్రొడ్యూస్డ్. ఒకవేళ ఆర్గనిజమ్స్ కనుక రీప్రొడ్యూస్ చేయకపోతే, అంటే తమ యంగ్ వన్స్ని కనుక అవి పిల్లల్ని, బేబీస్ని కనుక ఇవ్వకపోతే ఏమవుతుంది? యూ విల్ రియలైజ్ దట్ రీప్రొడక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే రీప్రొడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్ ఎన్ష్యూర్స్ ద ఏంటి, మనకి నమ్మకం ఇస్తుందంట, కంటిన్యూషన్ ఆఫ్ సిమిలర్ కైండ్స్, అంటే తమలాంటి పోలికలతో ఉన్నటువంటి జీవుల్ని ఒక తరం తర్వాత, జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్, అంటే ఒక తరం తర్వాత మరొక తరానికి అందజేయడానికి రీప్రొడక్షన్ ఇది చాలా చాలా అవసరం అన్నమాట. ఎక్స్క్యూజ్ మీ. యూ హ్యావ్ ఆల్రెడీ లెర్న్డ్ ఇన్ యువర్ ప్రీవియస్ క్లాసెస్ అబౌట్ రీప్రొడక్షన్ ఇన్ ద ప్లాంట్. బట్ ఇన్ దిస్ చాప్టర్ వి షల్ లెర్న్ హౌ రీప్రొడక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ ఆనిమల్స్. ఆల్రెడీ మరియు 7th క్లాస్లో రీప్రొడక్షన్ అనేది ప్లాంట్స్లో ఎలా జరుగుతుందో అనేది నేర్చుకున్నాం. బట్ ఈ చాప్టర్లో మనం రీప్రొడక్షన్ అనేది ఆనిమల్స్లో ఎలా జరుగుతుందో చూద్దాం. సో మోడ్స్ ఆఫ్ రీప్రొడక్షన్, అంటే ఇక్కడ యంగ్ వన్స్ అనేవి వాటి యొక్క బేబీస్ వాళ్ళ మదర్ని పోలి ఉంటాయా, సో అలాంటి వాటిని ఇక్కడ ఇచ్చారనమాట. ఒక టేబుల్ ఇచ్చారు చూడండి. సో హ్యూమన్ యొక్క యంగ్ వన్ అంటే హ్యూమన్ పుట్టేటటువంటి పిల్లల్ని ఏమంటారు? బేబీ అంటారు. మరి క్యాట్కి పుట్టేటటువంటి యంగ్ వన్ ఏమంటారు? కిటెన్. మరి డాగ్ యొక్క యంగ్ వన్ ఏమంటున్నాం? పప్పి. బటర్ఫ్లై యొక్క యంగ్ వన్ని క్యాటర్ పిల్లర్. కౌ యొక్క అన్నది చిక్కివాడ ఇచ్చాడు. కౌని, కౌ యొక్క యంగ్ వన్ ఏమంటున్నామంట? కాఫ్. ఫ్రాగ్ యొక్క యంగ్ వన్ ఏమంటున్నాము? టాడ్పోల్. అంటే దీస్ ఆర్ ద బేబీస్ ఆఫ్ దీస్ ఆర్గనిజమ్స్. బట్ ఆల్ దీస్ ఆర్గనిజమ్స్ ఆర్ సిమిలర్ టు దేర్ పేరెంట్స్ ఆర్ నాట్. సో యాక్చువల్లీ హ్యూమన్ బేబీస్ లుక్ లైక్ ఏ దేర్ హ్యూమన్ మదర్ అండ్ క్యాట్. కిటెన్ ఈజ్ ఆల్సో లుక్ లైక్ దేర్ మదర్ లైక్ క్యాట్. పప్పీ ఈజ్ ఆల్సో లుక్ లైక్ దేర్ మదర్ డాగ్. బట్ క్యాటర్పిల్లర్ ఈజ్ నాట్ లుక్ లైక్ బటర్ఫ్లై అండ్ టాడ్పోల్ ఈజ్ నాట్ లుక్ లైక్ ఫ్రాగ్. సో దీస్ ఆర్ నాట్ రిజెంబల్స్ టు దేర్ పేరెంట్స్. సో హౌ దే వాట్ ఇస్ ద మెయిన్ రీజన్? సో ఆల్ దీస్ థింగ్స్ వీ షుడ్ లర్న్ ఇన్ లెటర్ క్లాసెస్. ఓకే. సో జస్ట్ యాజ్ ఇన్ ప్లాంట్స్ దెర్ ఆర్ టూ మోడ్స్ ఆఫ్ రీప్రొడక్షన్, దట్ ఈజ్ సెక్షువల్ రీప్రొడక్షన్ అండ్ అసెక్షువల్ రీప్రొడక్షన్. సెక్షువల్ మీన్స్ ద ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్ టేక్స్ ప్లేస్, ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ ఎ సెక్షువల్ రీప్రొడక్షన్. బట్ ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్ డస్ నాట్ టేక్స్ ప్లేస్, ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ ఎసెక్షువల్ రీప్రొడక్షన్. డస్ నాట్ టేక్స్ ప్లేస్ అంటే గ్యామెట్స్ కలవడం అనేది ఇక్కడ జరగదు, దాన్ని సెక్షువల్ రీప్రొడక్షన్ అంటారు. సెక్షువల్ రీప్రొడక్షన్ ఏమవుతుంది? ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్ అనేవి అవుతాయి అన్నమాట. సో నౌ లెట్ అస్ రీకాల్ ద సెక్షువల్ రీప్రొడక్షన్.
సో ప్లాంట్స్ దట్ రీప్రొడ్యూస్ సెక్షువల్లీ హ్యావ్ ఎ మేల్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్స్. సెక్షువల్ రీప్రొడక్షన్ చేసుకోవాలి అంటే ప్లాంట్స్లో ఏముండాలట, మేల్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్స్ ఉండాలి. మేల్ రీప్రొడక్టివ్ పార్ట్స్ని ఏమంటున్నాము, ఆండ్రీషియం అంటున్నాం. ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్స్ని గైనేషియం, అదర్వైజ్ ఇట్ విల్ బి కాల్డ్ ఎస్ స్టామెన్స్, పిస్టిల్ ఆర్ కార్పెల్ అంటున్నాం అనమాట. బట్ సిమిలర్లీ కెన్ యూ నేమ్ దీస్ పార్ట్స్, అంటే అక్కడ మనం చెప్పుకున్న పార్ట్స్, మేల్ పార్ట్స్ని ఆండ్రీషియం ఆర్ స్టామిన్స్ అంటారు, ఫీమేల్ పార్ట్స్ని గైనీషియం ఆర్ పిస్టిల్ ఆర్ క్యాపెల్. బట్ ఇన్ ఆనిమల్స్ ఆల్సో మేల్స్ అండ్ ఫీమేల్స్ హ్యావ్ ఏ డిఫరెంట్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్. జంతువులను కూడా మా పురుషులు స్త్రీలు అనేటటువంటి డిఫరెంట్ రెండు రకాల ప్రత్యుత్పత్తి అవయవాలు అనేవి ఉంటాయన్నమాట. లైక్ ప్లాంట్స్, ప్లాంట్స్ లాగే ద రీప్రొడక్టివ్ పార్ట్స్ ఇన్ ఆనిమల్స్ ఆల్సో ప్రొడ్యూస్ గ్యామెట్స్ అండ్ ఫ్యూజ్ టు ఫార్మ్ ఏ జైగోట్. ప్లాంట్స్ ఎలా అయితే మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ కలిసి జైగోట్ని ఫామ్ చేస్తాయో, సిమిలర్లీ ఈవెన్ ఆనిమల్స్ ఆల్సో ఫ్యూజ్ టు ఫార్మ్ ఏ జైగోట్. సో ఇట్ ఈస్ ద జైగోట్ విచ్ డెవలప్స్ ఇన్ టు న్యూ ఇండివిజువల్, అంటే జైగోట్ ఫామ్ అయిన తర్వాత ఇదే ఒక న్యూ ఇండివిజువల్ కింద డెవలప్ అవుతుంది అన్నమాట. సో వాట్ ఈస్ సెక్షువల్ రీప్రొడక్షన్కి ఇక్కడ మీకు డెఫినేషన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఏంటి అంటే, దిస్ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్ బిగినింగ్ ఫ్రమ్ ద ఫ్యూజన్ ఆఫ్ ద, అంటే రీప్రొడక్షన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంట, బిగినింగ్ ఫ్రమ్ ద ఫ్యూజన్ ఆఫ్ ద మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ఈస్ కాల్డ్ సెక్షువల్ రీప్రొడక్షన్. సో లెట్ అస్ ఫైండ్ అవుట్ ద రీప్రొడక్టివ్ పార్ట్స్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్స్ అండ్ స్టడీ ద ప్రాసెస్ ఆఫ్ రీప్రొడక్షన్ ఇన్ దమ్. సో మేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్, ఫస్ట్ వన్, సో దిస్ ఈస్ ద పిక్చర్ ఆఫ్ మేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్. సో మేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఇన్క్లూడ్ ఏ పెయిర్ ఆఫ్ టెస్టిస్ అండ్ టెస్టిస్, సింగులర్ ఇస్ ఇట్ టెస్టిస్, ఒకటి ఉంటే దాన్ని టెస్టిస్ అంటాము, రెండింటిని కలిపి టెస్టిస్ అంటానమాట. సో అండ్ ఏ పెయిర్ ఆఫ్ ఓవిడక్ట్స్, సారీ ఏ పెయిర్ ఆఫ్ స్పర్మ్ డక్ట్స్. సో దీస్ ఆర్ ద స్పర్మ్ డక్ట్స్. డక్ట్ మీన్స్ ట్యూబ్లైక్ స్ట్రక్చర్స్, ఇట్ హ్యాస్ ఏ ద స్పర్మ్ డక్ట్స్ ఆర్ ఫార్మ్డ్ the posterior side of the testis. So this one is a one sperm duct, this one is another sperm duct. So sperms are produced within the testis. So from this testis the sperms are travel through the spermid duct and enters into the penis, travel to, towards the sperms are the male gametes in the male reproductive system. So these are very small in size. Each sperm has a head, middle piece and tail. So head contains a single nucleus. So head has a within the nucleus the chromosomes are present, and middle piece contains mitochondria. It will helps in the it will provide energy for the sperms. And tail, so what's the purpose of the tail in the sperm cell? So actually the tail helps in the swimming, that is when the sperms are released outside of the male body. So the sperm is useful in the motility of the sperm cell. Motility means it will help in a movement. So actually the ova are stable, they are not mobile. So the sperm will has to be travel and reach the oviduct. So then only fertilization takes place. So female reproductive organs, this is the female reproductive system, and it contains a pair of ovaries, this one is one ovary, and a pair of ovaries and a pair of oviducts. So the tube like structures will be called as a oviduct. So otherwise it will be called as a fallopian tubes. So and uterus, this part will be called as uterus and this will be called as a vagina. So the ovary produces ova. So ova will be released from this ovary. After that the ova will be reaches into the follicle tube, and later the fertilization takes place within the follicle tube.
సో ఫోలిక్ ఆఫ్టర్ దట్ ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ ఇట్ విల్ ఫార్మ్ ఏ నంబర్ ఆఫ్ సెల్స్ అండ్ లైక్ ఏ బాల్ లైక్ స్ట్రక్చర్ సో ఇట్ ట్రావెల్ త్రూ ద ఫాలోపియన్ ట్యూబ్ లేటర్ ఇట్ విల్ బి ఎంటర్స్ ఇన్ టు ద యూటరస్ సో ఆఫ్టర్ దట్ ద డెవలప్మెంట్ ఆఫ్ బేబీ టేక్స్ ప్లేస్ విత్ ఇన్ ద యూటరస్ సో ఇన్ యువర్ ఎగ్జామినేషన్ ద గేవ్ క్వశ్చన్స్ లైక్ దిస్ వాట్స్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ యూటరస్ ద డెవలప్మెంట్ ఆఫ్ బేబీ టేక్స్ ప్లేస్ ఇన్ ద యూటరస్ అండ్ వేర్ ఫెర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్ ఫెర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద విత్ ఇన్ ద ఫాలోపియన్ ట్యూబ్ అండ్ ఓవా విల్ బి ప్రొడ్యూస్డ్ ఇన్ ద ఓవరీ సో ఓవా ఈజ్ ఆల్సో ఏ సింగిల్ సెల్ లైక్ స్పర్మ్ సెల్ సో ఓవా విల్ బి ప్రొడ్యూస్డ్ ova or a single matured egg is released into the oviduct by one of the ovaries for every month but that means every 28 days for example ova is released from this month in this ovary after that next month the ova will be released from this ante manaki rendu ovaries unte oka 28 days kada menstrual cycle so first ovary ee ovary nunchi ova release aithe next month deen nunchi ova anedi release avuthundi malli aa next nunchi ante alternate ga okoka ovary nunchi ova anedi release kaadam jarugutund anamata బట్ యూటరస్ అంటే చెప్పుకున్నాం ద కంప్లీట్ డెవలప్మెంట్ ఆఫ్ బేబీ టేక్స్ ప్లేస్ విత్ ఇన్ ద యూటరస్ ఓన్లీ సో నెక్స్ట్ బోజో రీకాల్ ద సైజ్ ఆఫ్ ద ఎగ్ ఇన్ యానిమల్స్ వ్యారీస్ ఇన్ ద సైజ్ అంటే అన్ని యానిమల్స్లో చూసుకుంటే ఎగ్ సైజ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది అంటే ఒక దాంట్లో చిన్నది ఉంటుంది ఒక దాంట్లో పెద్ద ఉంటుంది ద ఎగ్ మే బీ వెరీ స్మాల్ ఇన్ యాజ్ ఇన్ హ్యూమన్స్లో చూసుకుంటే ఎగ్ అనేది చాలా చాలా చిన్నదిగా ఉంటుంది బట్ మచ్ లార్జర్ ఇన్ హ్యూమన్స్ హ్యాన్స్లో కోళ్ళలో చూసుకుంటే హ్యూమన్ ఎగ్తో పోల్చుకుంటే హ్యూమన్ ఎగ్ అనేది చాలా చిన్నది ఉంటుంది బట్ ద లార్జెస్ట్ ఎగ్ షెల్ ఆన్ ద ఎగ్ ద లార్జెస్ట్ ఎగ్ ఆర్ ఓవా ఇన్ ద ఎర్త్ ఈజ్ ఏ ఆస్ట్రిచ్ ఎగ్ అండ్ ఫర్టిలైజేషన్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ద రీప్రొడక్షన్ ఈజ్ ద ఫ్యూజన్ ఆఫ్ ద స్పర్మ్ అండ్ ఓవమ్ అంటే ద స్పర్మ్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ ఎన్ ఎగ్ వన్ ఆఫ్ ద స్పర్మ్ మే ఫ్యూజెస్ విత్ ద ఎగ్ సచ్ ఫ్యూజన్ ఆఫ్ ద ఎగ్ అండ్ న్యూక్లియర్ ఎగ్ అండ్ స్పర్మ్ విల్ బి కాల్డ్ యాజ్ ఏ ఫర్టిలైజేషన్ సీ సో దిస్ వన్ ఈజ్ ఏ ఎగ్ ద స్పర్మ్ సెల్ ఎంటర్స్ ఇన్ టు ద ఎగ్ సో హియర్ ద ఫ్యూజన్ ఆఫ్ స్పర్మ్ అండ్ ఓవమ్ విల్ బి కాల్డ్ యాజ్ ఏ ఫర్టిలైజేషన్ సీ ఆఫ్టర్ దట్ ద స్పర్మ్ రిలీజ్ ద న్యూక్లియస్ ఇన్ టు ద ఓవా ఆఫ్టర్ దట్ దీస్ బోత్ న్యూక్లియస్ విల్ బి ఫ్యూజ్ టుగెదర్ విత్ ఇన్ ద ova only so then the after fertilization the ova will be called as a zygote that means the fertilized ova will be called as a zygote so the process of fertilization is the meeting of an egg cell from the mother and a sperm cell from the father so actually the sperm will be produced by father and the ova will be released by the mother so the new individual inherits some characters from the mother some from father oka sperm nunchi ovum nunchi rendit nunchi kuda characters anevi indilo unnai ee zygote lo unnai so zygote nunchi develop ayinatvanti baby lo evari characters untayanta sperm anedi evar nunchi vachindi ఫాదర్ నుంచి వచ్చింది అంటే హాఫ్ ఆఫ్ ద క్రోమోజోమ్స్ ఇక్కడ ఉంటాయి ఓవా ఎక్కడి నుంచి వచ్చింది మదర్ నుంచి వచ్చింది అంటే హాఫ్ ఆఫ్ ద క్రోమోజోమ్స్ ఇందులో ఉంటాయి అంటే బేబీ ఇద్దరు క్యారెక్టర్స్ అంటే సమ్ ఆఫ్ ద క్యారెక్టర్స్ రిజెంబల్స్ టు దేర్ ఫాదర్ సమ్ ఆఫ్ ద క్యారెక్టర్స్ రిజెంబల్స్ టు దేర్ మదర్ కొన్ని లక్షణాలు తల్లిని పోలి ఉంటాయి కొన్ని లక్షణాలు మదర్ని పోలి ఉంటాయి అన్నమాట ఈవెన్ నాట్ ఓన్లీ ఫర్ యూ లుక్ ఎట్ యువర్ బ్రదర్ ఆర్ సిస్టర్ దే ఆల్సో సో యూ విల్ రికగ్నైజ్ కొన్ని సమ్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఆర్ సిమిలర్ ఇన్ దేర్ పేరెంట్స్ సో వాళ్ళ పేరెంట్స్లో ఉన్నటువంటి లక్షణాలు ఇక్కడ మీ సిస్టర్లోని బ్రదర్లోని కూడా కనిపిస్తాయి అన్నమాట సో ఫర్టిలైజేషన్ విచ్ టేక్స్ ప్లేస్ ఇన్సైడ్ ద ఫీమేల్ బాడీ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ అంటే స్పర్మ్ అండ్ ఓవా కనుక ఫీమేల్ బాడీ లోపల జరిగితే దాన్ని ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ అంటారు ఒకవేళ ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ బాడీ టేక్స్ ప్లేస్ ఎక్స్టర్నల్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఫీమేల్ బాడీ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ సో ఎగ్జాంపుల్స్ ఫర్ ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ ఫిష్ అండ్ ఫ్రాగ్ జనరలీ ఆక్వాటిక్ యానిమల్స్ కమ్స్ అండ్ ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ బట్ ఫర్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ హ్యూమన్స్ కౌస్ డాగ్స్ అండ్ హన్స్ సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ సో హ్యావ్ యూ హియర్డ్ అబౌట్ ద టెస్ట్ ట్యూబ్ బేబీస్ సో బోజో అండ్ పహేలి టీచర్స్ వన్స్ టోల్డ్ దెమ్ ఇన్ ద క్లాస్ దట్ ఇన్ సమ్ ఉమెన్ ఓవిడక్ట్స్ ఆర్ బ్లాక్డ్ అంటే
పయలీ వాళ్ళ టీచర్ ఏం చెప్పారట, ఒక ఉమెన్ యొక్క బాడీలో దాని వాళ్ళ యొక్క ఓవిడక్ట్స్ ఫాలోపియన్ ట్యూబ్స్ ఉన్నాయి కదా, బ్లాక్ అయిపోయాయంట. సో ఇవి ఫాలోపియన్ ట్యూబ్స్. ఒకవేళ ఇవి బ్లాక్ అయిపోతే ఏమైపోతాయట, ఎగ్ అనేది ఓవాని రీచ్ అవ్వలేదు. చూడండి ఇవి ఫాలోపియన్ ట్యూబ్స్, ఎందుకంటే ఫర్టిలైజేషన్ ఇక్కడ జరుగుతున్నాము. ఎగ్ ఓవాని రీచ్ అవ్వలేదు, అట్ ద సేమ్ టైం స్పామ్ కూడా ఓవాని రీచ్ అవ్వలేదు. సో అలాంటప్పుడు వారి వాళ్ళకి పిల్లలు కావాలంటే ఏం చేస్తారు డాక్టర్స్, దే విల్ కలెక్ట్ ద ఓవా ఫ్రమ్ దేర్ మదర్ అండ్ దే విల్ కలెక్ట్ ద స్పామ్ ఫ్రమ్ దేర్ ఫాదర్. అంటే తల్లి నుంచి ఎగ్ని, ఫాదర్ నుంచి స్పామ్ని కలెక్ట్ చేసి ఏం చేస్తారు, దే విల్ కీప్ దెమ్ టుగెదర్ ఫర్ ఎ ఫ్యూ అవర్స్ ఇన్ ఏ ఐవీఎఫ్. సో ఒక టెస్ట్ ట్యూబ్లో కలెక్ట్ చేసి వాటిని రెండింటిని కలిసేంత వరకు కూడా ఒక ఐవీఎఫ్ దాంట్లో వస్తారనమాట. సో ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఐవీఎఫ్ ఈజ్ ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్. ఇక్కడ హియర్ ఏమవుతుంది, ఫెర్టిలైజేషన్ అవుట్ సైడ్ ద బాడీ. సో మనం ఫెర్టిలైజేషన్ అవుట్ సైడ్ జరుగుతుంది, కానీ ఇన్ కేస్ ఫెర్టిలైజేషన్ అకర్స్ జైగోట్ ఈజ్ అలౌడ్ టు డెవలప్ ఫర్ ద అబౌట్ ఏ వీక్ అండ్ దన్ ఇట్ ఈస్ ప్లేస్డ్ అట్ ద మదర్స్ యూటరస్. ఎప్పుడైతే ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ జరిగిపోతుందో, అంటే ఫర్టిలైజేషన్ జరిగిపోతుందో, అప్పుడు దాన్ని ఏం చేస్తారు, ద ఫెర్టిలైజ్డ్ ఎగ్ విల్ బి కాల్డ్ యాజ్ ఏ జైగోట్. దట్ జైగోట్ షుడ్ బి ట్రాన్స్ఫర్డ్ టు ద మదర్స్ యూటరస్. ఆఫ్టర్ దట్ డెవలప్మెంట్ ఆఫ్ బేబీ టేక్స్ ప్లేస్ విత్ ఇన్ ద యూటరస్ ఓన్లీ. సో జనరలీ ద ఫర్ టెస్ట్ ట్యూబ్ బేబీస్ దే సమ్ హ్యావ్ సమ్ ఇట్ ఈస్ ఏ మిస్లీడింగ్ కాన్సెప్ట్. దట్ మీన్స్ ఎవ్రీబడి షుడ్ థింక్ టెస్ట్ ట్యూబ్స్ బేబీస్ ఆర్ గ్రోన్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్స్. బట్ ఇక్కడ టెస్ట్ ట్యూబ్లో ఓన్లీ ఫర్టిలైజేషనే జరుగుతుంది, బట్ డెవలప్మెంట్ ఆఫ్ బేబీ ఎక్కడ జరుగుతుంది, యూటరస్లోనే జరుగుతుంది అనమాట. అందువల్ల టెస్ట్ ట్యూబ్ బేబీస్ అంటే ఫర్ ఫెర్టిలైజేషన్ పర్పస్ ఓన్లీ టెస్ట్ ట్యూబ్, బట్ రిమైనింగ్ డెవలప్మెంట్ అంతా కూడా నార్మల్ బేబీ డెవలప్మెంట్ లాగానే ఎక్కడ జరుగుతుంది, మదర్ యొక్క యూటరస్లోనే జరుగుతుంది అనమాట. సో యూ విల్ బి సర్ప్రైజ్ టు నో దట్ మెనీ కైండ్స్ ఆఫ్ యానిమల్స్ ఫెర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్ అవుట్ సైడ్ ద బాడీ ఆఫ్ ద ఫీమేల్స్. అంటే కొన్ని యానిమల్స్లో ఫెర్టిలైజేషన్ అనేది అవుట్ సైడ్ జరుగుతుంది అనమాట. సో వాటినే మనం ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ అంటామన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో మనం ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ గురించి నేర్చుకుందాం అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ మై వీడియో, షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.